अहम् सूर्यम् प्रणमाम्यहम्। తలలో చుండ్రు సమస్య సాధారణంగా అందరినీ వేధిస్తుంది। దీన్ని తగ్గించడానికి ఖరీదైన షాంపూలు రకరకాల మందులు వాడతారు। అయితే వేపాకు చుండ్రు సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని హెయిర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు। పూర్వకాలం నుంచి వేపాకును అనేక రకాల ఆయుర్వేద మందుల్లో వాడడం మనకు తెలిసిందే। చర్మ సంబంధ జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది। చుండ్రు సమస్య తగ్గించడానికి వేపాకును ఈ విధంగా వాడొచ్చు। మొదటిది వేపనీరు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు। వేపాకులు 40 1 లీటర్ నీళ్ళు। తయారు చేసే విధానం నీళ్ళను మరిగించి స్టవ్ మీద ఉంచి దించేసి దాంట్లో వేపాకులు వేయాలి। రాత్రంతా వేపాకులు నీళ్ళల్లో ఉంచి తరువాతి రోజు ఆ నీళ్ళతో జుట్టును కడగాలి। వేపాకు తలలో దురదను వెంటనే తగ్గిస్తుంది। దురద తగ్గడంతో చుండ్రు సమస్య పెరగదు। వారంలో 3 సార్లు ఈ విధంగా చేస్తే సమస్య దూరమవుతుంది। రెండవది వేపాకుతో జుట్టుకు ప్యాక్। కావాల్సిన పదార్థాలు వేపాకులు 40 లీటర్ నీళ్ళు టేబుల్ స్పూన్ తేనె। తయారు చేసే విధానం నీళ్ళను మరిగించి స్టవ్ ఆపేసి వేపాకులను ఆ నీళ్ళల్లో కలపాలి। నీళ్ళల్లో వేపాకును రాత్రంతా ఉంచి మరుసటి రోజు నీళ్ళను వడగట్టి వాటితో జుట్టును కడగవచ్చు। మిగిలిన వేపాకును పేస్ట్లా చేసి దాంట్లో తేనె కలిపి మాడుకు పట్టించాలి। అరగంట తర్వాత కడిగేస్తే పట్టుకొచ్చు లాంటి జుట్టు సొంతమవడమే కాకుండా చుండ్రు సమస్య తగ్గుతుంది। ఇలా వారంలో ఒక్కసారి చేసినా గుణం కనిపిస్తుంది।